నేను ఎమ్మెల్యేగా 2009 నుంచి 2014 వరకు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ టైంలో కూడా ఈ యొక్క భూములు కొన్ని సేకరించి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆనాడు ఆర్టీఓ శంకర్ గారి ద్వారా కొంతమందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దాన్ని కూడా కోర్టు కేసి అప్పుడు కూడా అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 19 తర్వాత 2020లో ఏదైతే ఇంకా భూములు ఉన్నాయో, ఈ యొక్క మట్టి కోసం సేకరించినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో, ఆ భూముల్లో ఖచ్చితంగా పేదవాళ్లకు, ఎందుకంటే ఈరోజు ల్యాండ్ కాస్ట్ చాలా వరకు పెరిగిపోయింది కాబట్టి ఒక ఎకరం కొనాలంటే కూడా ఈ చుట్టుపక్కన టౌన్ సమీపంలో దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయలు విలువ చేస్తామంది కాబట్టి ఈరోజు వేస్ట్గా ఉన్నటువంటి ఎస్ఆర్బీసీకి ల్యాండ్కు మరి ప్రజలందరూ కూడా ఆ ల్యాండ్ కోరుకుంటూ ఉన్నారు. ఎక్కడో దూర ప్రాంతాల్లో మనం ల్యాండ్ కొని ఇచ్చినా కూడా అక్కడ చాలామంది నివాసాలు ఏర్పాటు చేసుకోవాలంటే కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా టౌన్కు కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే మరి దాదాపు ఈ యొక్క భూములన్నీ కూడా సేకరించి 3200 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి మరి ఒక లిస్టు తయారు చేసి ఏదైతే కరువులు ఉన్నారో అది కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ పట్టాలు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ యొక్క మన జిల్లా కలెక్టర్ గారు ఈ భూములు అన్నీ కూడా ఆ యొక్క ఎస్ఆర్బీసీ సంబంధించిన అధికారుల ద్వారా రికార్డ్స్ కూడా తెప్పించుకొని పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆర్టీఓ గారికి ఆదేశించడం జరిగింది. మరి ఆనాడు 2020 సంవత్సరంలో గతంలో ఏదైతే ఈ యొక్క భూములకు సంబంధించి రైతులు అంటే గతంలోనే వాళ్ళకు నష్టపరిహారం వచ్చింది, కింది కోర్టు ద్వారా వచ్చింది, హైకోర్టు ద్వారా వచ్చింది, సుప్రీంకోర్టు ద్వారా నష్టపరిహారం తీసుకున్నారు, కేవలం మళ్ళీ వాళ్ళతోటి కాకుండా ఈ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి వాళ్ళ యొక్క అనుచరులతోటి కోర్టులో కేసులు వేయడం జరిగింది, దాదాపు తెప్పడం జరిగింది. ఏదైతే మనం పట్టాలు ఇస్తూ ఉన్నామో ఆ భూములకు సంబంధించి గౌరవ హైకోర్టు స్టేటస్ కో విధించడం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం అర్హులైన పేదవాళ్లకు పట్టాలు ఇవ్వలేకపోయినాం. మిగతా ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళందరూ కూడా ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తా ఉంటే వీళ్ళు దగ్గర ఉన్న భూములు కూడా వాళ్ళ యొక్క ఇక్కడ పలానే ప్లేస్ కూడా చూపించినాం, ఈ ప్లేస్లో మేము పట్టాలు ఇస్తా ఉన్నామని చెప్పి అర్హులైన పేదవాళ్ళ. కానీ ఈ కోర్టు కేసు వల్ల మనం ఇన్ని రోజులు ఆలస్యం కావడం జరిగింది. ఈ విషయం నేను అసెంబ్లీ సమావేశాల్లోనూ చాలాసార్లు ప్రభుత్వ దృష్టికి మరి అదేవిధంగా మన అడ్వకేట్ జనరల్ గారి దృష్టికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని ఈ యొక్క కోర్టులో తొందరగా ఈ యొక్క స్టేట్ వెకేట్ చేయకండి అని చెప్పి చాలాసార్లు నేను ప్రభుత్వం ద్వారా కూడా మరి ఏదైతే ఈ యొక్క అడ్వకేట్స్ గవర్నమెంట్ ద్వారా జీపీలు ఉన్నారో వాళ్ళ మీద కూడా ఒత్తిడి కూడా తీసుకురావడం జరిగింది. ఏదేమండి ఇప్పటికి కూడా ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మరి చాలా వరకు ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యం జరగడం వల్ల ఈరోజు పేదవాడు సొంతటి కళ ఆలస్యమైంది, ఎందుకంటే ఇప్పటికే మనం ఆ 4 సంవత్సరాల క్రితం మనకే ఈ పట్టాలు ఈయన ఇచ్చి ఇల్లు శాంక్షన్ చేసుకుంటే ఇప్పటికల్లా ఒక మరో పనగానపల్లి ఊరే తయారైపోయింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఊర్లే మరి కట్టడం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో కూడా చాలా వరకు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన పట్టాల్లో కూడా ఇల్లు కట్టుకుంటూ ఉన్నాం. ఉదాహరణకు మన కొత్తపేట అయితేనే, గోయలగుంట అయితేనేమి, కొల్లిమూళ్ళు అయితేనేమి, అవుకు అయితేనేమి, ఈ విధంగా చాలా వాళ్ళకు వసతులన్నీ కల్పిస్తే
రామరెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి కుట్రమండి ఈ యొక్క ఇంటి పట్టాలు రాకుండా కోర్టు కేసేట కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు, ఈ పేదలకు మధ్య పెద్దదారుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది, తప్పకుండా పేదవాడే అంతిమంగా తప్పకుండా గెలుస్తాడు అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో అదేవిధంగా ఈరోజు మనకు పేదవాడు తప్పకుండా ఈ యొక్క కేసులో పేదవాడు గెలవడం జరిగింది. ఎందుకంటే వారి ఇంటి సొంతింటి కళ ఇన్ని సంవత్సరాలకు ఆ కళ, ఎందుకంటే కనీసం ఒక 6-7 సంవత్సరాల క్రితం వచ్చినా కూడా మనం ఇల్లు కూడా స్టార్ట్ చేసేవాళ్ళం. ఈరోజు ఈ యొక్క ఎన్నికల కోడు ఉన్నందువల్ల ఈ 3,200 మందికి కూడా మరి ఆన్లైన్లో గతంలోనే శాంక్షన్ అయినాయి, ఆన్లైన్లో కూడా మీరే చూశారు అందరూ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఇంకా అవసరం అనుకుంటే కూడా ఇంకా ల్యాండ్ కూడా సేకరించి ఇంకా ఎవరైనా తక్కువ రాని వారు ఉంటే కూడా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా అందరికీ కూడా ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా మరి 2వసారి కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 6 తర్వాత తప్పకుండా మట్టి ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను ఎమ్మెల్యేగా తప్పకుండా ఈ యొక్క పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది, జరిగి తీరుతుంది. కాబట్టి ఈరోజు పేదవాడికి బనగానపల్లి టౌన్లో ఉన్నారో నేను కల్లాడ చాలాసార్లు వాళ్ళ ఇళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజుతో ఈ కోర్టు తీర్పు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఎన్నో మీటింగుల్లో కూడా నేను తప్పకుండా దేవుడు దైవం తప్పకుండా పేదవానికి వైపు ఉంటుంది, ఖచ్చితంగా పేదవానికే న్యాయం జరుగుతుంది. ఈ మధ్య ప్రీతమ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మనగానపల్లికి వచ్చినప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, తప్పకుండా పేదవాళ్లకు న్యాయం జరుగుతుంది. ఆ దేవుడి దయ వల్ల మీకందరికీ కూడా ఆ యొక్క 3,200 మందికి పట్టాలు కోర్టు తీర్పు మనకు అనుకూలంగానే వస్తుంది. మరి ఎందుకంటే ఇది పేదలకు సంబంధించిన విషయం కాబట్టి కోర్టు కూడా కొంత సానుభూతితో ఆలోచన చేస్తుందనే విషయం దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి దేవుని దయ వలన ఈరోజు మనకు అనుకూలంగా తీసుకురావడం, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తప్పకుండా ఈ 3,200 మందికి ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ విజయం పేదల విజయం. ఈరోజు మాకు ఎన్నికలు అనుకూలంగా వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ పట్టా కూడా ఎన్నికల తర్వాత ఈ కోడు ఉన్నందువల్ల ఇవ్వలేకపోతా ఉన్నా తప్పకుండా ఈ 3,200 మందికే కాదు తప్పకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం, చేసి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని ప్రజల వద్దకు తీసుకొని పోయి ఇన్ని రోజులు ఈ కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ కోర్టు తీర్పు కూడా ప్రజలకు పేదవాళ్ళకు అనుకూలంగా ఈ తీర్పు కూడా వచ్చిందనే విషయాన్ని కూడా మన యొక్క నాయకులు కార్యకర్తలు కూడా ప్రజలకు తెలియజేసి ఈ కోడు ఉన్నందువల్ల ఇవ్వలేకపోతా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ కోడు తర్వాత అందరికీ కూడా పట్టాలు ఇస్తాం. ఇప్పటికే ఆన్లైన్లో కూడా వారి యొక్క పేర్లు కూడా మరి ఇక ఏ వాలంటీర్ దగ్గరైనా ఎవరి దగ్గరైనా ఈ సచివాలయాల్లో కూడా మన పేర్లు కూడా అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇది ఈ పేదల విజయంగా వర్ణిస్తూ మరి ఈరోజు మనకు ఈ విధంగా కోర్టు తీర్పు అనుకూలంగా రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఈ కోర్టు తీర్పు కోసం ప్రయత్నం చేసిన మొన్నవరు సుధాకర్ రెడ్డి గారు, నేను చాలాసార్లు ఆయన కలిసి ఇక్కడ పేదవాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా చాలాసార్లు సుధాకర్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా మనకు అన్ని విధాలుగా సహకరించినటువంటి
చాలాసార్లు ఓట్లు ఈ యొక్క ఈ డాక్యుమెంట్స్ గురించి మరి కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, తహసీల్దార్ గారిని ఎన్నోసార్లు కోర్టు కూడా దృష్టి కూడా వాళ్ళు దగ్గరికి కోర్టు కూడా వెళ్ళి ఈ అఫిడవిట్లు కూడా అన్నీ కూడా దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఎంతో ఉన్నాయి. మరి ఈరోజు ఇరిగేషన్ సంబంధించిన అధికారులకు కానీ, అదేవిధంగా రెవెన్యూ అధికారులకు కానీ, మరి అదేవిధంగా ముఖ్యంగా ఈ 3200 మంది పట్టాలు వచ్చి ఈ యొక్క ఓట్లో మన ప్రభుత్వం తరఫున మనం పోరాటం సాధించి మరి ఎంతో మరి జాగ్రత్తగా ఈ కేసు గెలిచేదానికి ముఖ్య కారణమైనటువంటి కొట్టుమూరి సుధాకర్ రెడ్డి గారికి, రెవెన్యూ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు కూడా నమస్కారాలు కూడా తెలియజేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఈ యొక్క కోడ్ తర్వాత కూడా తీసుకుంటాం. ఈ విషయాన్ని ప్రజలకు దృష్టికి కూడా తీసుకోవలసిందిగా మన వైఎస్ఆర్ పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా కోరుతామండి.